మనం చేసే ప్రతి వంటలోనూ. ఉప్పు వెయ్యకపోతే ఎటువంటి ఆహారమైనా మనం తినగలమా? ఉప్పు రుచికి ప్రతీక. కాస్త ఎక్కువ తక్కువ అయినా ఉప్పు ఉండాల్సిందే. కానీ దేవుడికే ఉప్పు లేని వంటకాన్ని నైవేద్యంగా పెట్టడం అనే సాంప్రదాయం ఒకనొక గుడిలో ఉంది అని నేను మీకు చెప్తే ముందు ఆశ్చర్యపోతారు, ఆ తర్వాత అట్లాంటి గుడి ఎక్కడుంది, ఎవరా దైవ స్వరూపం అని తెలుసుకోవడానికి ఆలోచిస్తారు. వీలైతే ఆ ఆలయాన్ని దర్శించాలని కూడా అనుకుంటారు. ఎందుకంటే ఆ ఆలయం యొక్క స్థల పురాణం అలాంటిది. మరి మార్కండేయుడు లోక సంచారం చేస్తూ తిరువిన్నగరానికి వచ్చాడు. తన కోరిక ఆశయం తీరడానికి ఈ ప్రాంతమే సరైనది అని అనుకుని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే లక్ష్మీదేవి ఒక చిన్న పాప రూపంలో అతనికి తారసపడింది. మార్కండేయుడు ఆ పాపని పెంచుకొనసాగాడు. అలా కొన్ని ఏళ్లు గడిచాయి. పాప కాస్త పెద్దదయ్యింది. ఈలోపు శ్రావణ మాసం రానే వచ్చింది. ఇహ విష్ణుమూర్తి ఓ ముసలివాడి రూపంలో మార్కండేయుడు ముందుకొచ్చి, ఇదిగో మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయవా అని అడిగాడు. అందుకు మార్కండేయుడు, నువ్వు చూస్తేనేమో ముసలాడివి, నా కూతురు చూస్తే ఇంకా చిన్నపిల్ల, పాపం దానికి కనీసం వంటలో ఉప్పు సరిగ్గా ఉందో లేదో కూడా తెలియదంత అమాయకురాలు, అట్లాంటి పిల్లని నీకిచ్చి నేను ఎట్లా పెళ్లి చేస్తాననుకున్నావు అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా ముసలివాడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఏం చెప్తాడో తెలుసా, ఉప్పు లేకపోయినా నేను ఎటువంటి వంకలు పెట్టకుండా తింటాను, అంతేకాని మీ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా నేను ఇక్కడి నుంచి కదల్లు అని మొండిపట్టు పడతాడు. మార్కండేయుడు ఎంతటి గొప్ప స్వరూపుడు. అందుకే ఆ ముసలివాడి ప్రవర్తన మీద అనుమానం వచ్చి తన దివ్య దృష్టితో ముసలివాడి రూపంలో ఉన్నది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే అని కనుగొంటాడు. ఆ తర్వాత విష్ణుమూర్తికి తాను పెంచిన లక్ష్మీదేవికి వివాహం చేస్తాడు. ఈ పురాణగాథ ప్రకారం ఇప్పటికి కూడా ప్రతిరోజు ఎటువంటి వంటకం వండినా సరే ఉప్పు లేకుండా ఆ వంటకాన్ని నైవేద్యంగా ఆ దైవ స్వరూపానికి నివేదన చేసి ఆ తర్వాత పంచిపెడతారన్నమాట. ఇహ ఈ ఆలయంలో రథోత్సవం ఏమిటి, వసంతోత్సవం ఏంటి, కళ్యాణోత్సవాలేంటి ఎంతో ఘనంగా జరుగుతాయి. రామనవమి ఉత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయి. ఇంతటి స్థల పురాణం ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయం పేరేంటో తెలుసా? ఉప్పిలి అప్పన్ ఆలయం. ఇక్కడ విష్ణుమూర్తిని ఉప్పిలి అప్పన్గా పిలుస్తారు, కొలుస్తారు. ఇలా లక్ష్మీదేవితో కలిసి విష్ణుమూర్తి మనకి దర్శనమిస్తూ మనల్ని తరింపజేస్తున్నాడు కదా. మరి తమిళనాడులోని తంజావూరు దగ్గరలో ఉంది ఉప్పిలి అప్పన్ ఆలయం. ఈసారి తమిళనాడుని మీరు సందర్శించినప్పుడు ఒక్కసారి తంజావూరు దగ్గరున్న ఉప్పిలి అప్పన్ ఆలయాన్ని దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి.